వైసీపీ అరాచక పాలనలో జర్నలిస్టులకి రక్షణ కరువైందని అఖిల భారత రైతు కూలీ సంఘం ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు డీపీ పోలయ్య అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్పై వైసీపీ కార్యకర్తల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా సైదాపురంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసే జర్నలిస్టులపై దాడికి పాల్పడడం దుర్మార్గపు చర్య అన్నారు. ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడికి పాల్పడిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా హక్కులను కాలరాస్తున్న ఈ పాలనను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు ఉమ్మడి నెల్లూరు జిల్లా కార్యదర్శి కె రమేష్, ఐఎఫ్టీయు నాయకులు పి పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటి నుండి ఈనాటి వరకు రాష్ట్రంలో దళితుల పైన, ప్రశ్నించే గొంతుల పైన నిరంతరం దాడులు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా రాత్తాడులో సిద్ధం మహాసభ పేరుతో జరిగిన సభలో ఆంధ్రజ్యోతి విలేకరు శ్రీకృష్ణ కవరేజ్ కోసం వెళితే దుర్మార్గంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా వైఎస్ఆర్ పార్టీ రౌడీ మోకలు వీక్షణరహితంగా శ్రీకృష్ణపై దాడి చేయటమే కాకుండా దరిదాపుగా 1.5 కిలోమీటర్ వరకు లాక్కొని పోయి ఇవాళ దాడి చేయటం అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమి సందేశం ఇస్తుంది? ఒకవైపున ప్రజలకు తరఫున నిలబడి పత్రికా విలేకరులు ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అక్రమాలని వెలుగుదీస్తూ ప్రజలకు వారధిగా నిలబడి, ప్రభుత్వానికి వారధిగా నిలబడి ఇవాళ జర్నలిస్టులు పనిచేస్తుంటే అలాంటి జర్నలిస్టుల మీద ఇవాళ పరిపాటిగా ఇవాళ పాలకవర్గ పార్టీలు దాడులు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి దాడులని అఖిల భారత రైతు కూలీ సంఘం ఐఎఫ్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని శిక్షించాలని ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇవాళ సూటిగా ఇవాళ ప్రశ్నిస్తున్నాం. సిద్ధం అనే పేరుతో రాత్తాడు జరిగిన సభ దేనికి సిద్ధం అని ఇవాళ మేము అడుగుతున్నాం. ప్రశ్నించే గొంతుల్ని అణిచేదానికి సిద్ధమా? ప్రశ్నిస్తున్నటువంటి విలేకరులు ఇవాళ నీ యొక్క వైఫల్యాలని లేదా మీరు చేస్తున్నటువంటి మైనింగ్ మాఫియా కానీ, లిక్కర్ మాఫియాలు కానీ, అరాచక పాలన కానీ, వీటంటిని మీద వెలిగిత్తి సాడుతున్నటువంటి విలేకరుల వాస్తవాలు రాస్తున్నటువంటి విలేకరుల్ని అణిచేదాసి కోసం మీ ప్రభుత్వం తరపునటువంటి రౌడీ మూకల ద్వారా దాడి చేసేదానికోసం సిద్ధమని మేము అడుగుతున్నాం. ఇలాంటి ఘటనలు దేశంలో జరిగినటువంటి నేపథ్యంలో మొత్తం కూడా ఇవాళ ప్రజలు తిరగబడితే మీరు కాలగర్భంలో కలిసిపోయే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఇవాళ జగన్మోహన్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. ఇకనైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నత పోలీసు అధికారులు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా వాస్తవాలను గుర్తించి రాత్తాళ్ళలో జరిగినటువంటి శ్రీకృష్ణ విలేకరులపై జరిగినటువంటి దాడిని సంబంధించిన రౌడీ మూకల్ని తక్షణమే అరిచేయాలి. ఇలాంటి ఘటనల్ని పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నెల్లూరు జిల్లా కార్యవర్గం నుంచి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన గత 4.5 సంవత్సరాల నుంచి దళితుల మీద, అలాగే మహిళల మీద, అలాగే విలేకరుల మీద, అందరి మీద కూడా విపరీతమైన దాడులు కొనసాగుతున్నాయి. ఇది మానవ సమాజము లేక ఇంకా మానవ సమాజంలో మనుగడ లేకుండా పోయేట్టుగా తయారయ్యారు. ఎందుకంటే అధికారం చేతిలో ఉందని, అధికారులు చేతిలో ఉన్నారని వీళ్ళు వీరాంగం సృష్టిస్తూ రౌడీల్లాగా ప్రవర్తించడం, ఈ సభ్య సమాజంలో అందరూ కూడా జర్నలిస్టులు చాలా వృత్తిపరంగా ఒక నీతి నిజాయితీగా ఇక్కడ జరుగుతున్న ప్రతిదాన్ని కూడా ఈ ప్రపంచానికి వెలిగెత్తి చూపడమే వాళ్ళు వృత్తి. అలాంటి వృత్తిలో ఉన్న జర్నలిస్టుల పైన దాడి చేయడం ఎంతవరకు సమంజసమని మాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఈ సమాజం ఎటువైపు తీసుకుపోతున్నారో ఈ రాజకీయ నాయకులు అని మాకు అర్థం కావడం లేదు. మొన్న అనంతపూర్లో సిద్ధం అనే సభ స్టార్ట్ కావడం నుంచి కూడా ఆయన రెచ్చగొట్టే మాటలు విని ఈ రౌడీ మూకలు మొత్తం కూడా ఆ శ్రీకృష్ణ అనే జర్నలిస్ట్ పైన దాడి చేయడం, అతన్ని కొట్టి విపరీతంగా 1.5 కిలోమీటర్ దాకా విడిచికెళ్ళడం, ఇది దేనికి సంకేతం? ప్రజలకు వీళ్ళు మేము అన్నీ చేస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు, కానీ వీళ్ళ యొక్క ప్రవర్తన చూస్తే రౌడీయిజాన్ని
సమీపించి రౌడీజాన్ని మెరిపించడంగా ఉన్నది. కానీ ఈ ప్రభుత్వం చేయడం సమంజసం కాదు. ఇంకనైనా విలేకరుల పైన కానీ, అలాగే దళితుల పైన కానీ, మహిళల పైన దాడుల్ని అరికట్టకపోతే ఈ సమాజంలో దేనికి సంకేతం అని కూడా ప్రజలకి అర్థమవుతుంది. ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి సిద్ధంగా బుద్ధి చెప్పే రోజు కూడా దగ్గరలోనే ఉంది. దీన్ని ఇంకనైనా పునరావృతం కాకుండా ప్రభుత్వ అధికారులు కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఈరోజు విలేకరులకు కానీ, మామూలు ప్రజలకు కానీ, దళితులకు కానీ, మహిళలకు కానీ కూడా రక్షణ లేకుండా ఈ ప్రభుత్వంలో పోతుంది. దీన్ని మేము IFQ ఉమ్మడి నెల్లూరు జిల్లా తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం.